हाय स्टूडेंट्स एंड फ्रेंड्स, नेनु मधु कुमार मी जनरल स्टडीज लेक्चरर। ई रोज मनमु इंडियन इकॉनमी लो ओका 10 क्वेश्चंस 10 बिट्स ऑब्जेक्टिव बिट्स विद एक्सप्लेनेशन नेर्चुकुंदाम। ऑलरेडी मनमु इदिवर क्लास लो 30 नेर्चुकुन्नाम। ई रोज ओका 10 क्वेश्चंस विद एक्सप्लेनेशन नेर्चुकुंदाम। फ्रेंड्स चूडंडि, फर्स्ट 5 ईयर प्लान अंटे मोदटि पंचवर्ष प्रणालिक। फर्स्ट 5 ईयर प्लान उद्देश्य अंटे इंपॉर्टेंस ए रंगानिकि इच्चारु अंटे मनमु व्यवसायं अनि चेप्पडं जरुगुतुंदि। फर्स्ट इयर फर्स्ट 5 ईयर प्लान देनि गुरिंचि एक्कुव प्रायारिटी इच्चिंदि, व्यवसाय रंगानिकि प्रायारिटी इच्चिंदि व्यवसायं, राइट। अलागे महलनोबिस् ईन चाला गोप्प आर्थिक वेत्त एकनामिस्ट। ईन ఒక ప్రణాళికకు చాలా ప్లాన్ చేసి దాన్ని వివరించడం జరిగింది। అది ఏంటి అంటే రెండవ ఎన్నో పంచవర్ష ప్రణాళిక అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక FYP 5 ఇయర్ ప్లాన్। ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కావాలి, ఓకే, ఇంగ్లీష్ లో 5 ఇయర్ ప్లాన్ అంటారు, దాన్ని మన తెలుగులో పంచవర్ష ప్రణాళిక అని అంటున్నాం, ఓకే। రెండవ పంచవర్ష ప్రణాళిక దానిని మహలనోబిస్ పంచవర్ష ప్రణాళిక అంటారు, ఓకే। మరియు 8వ 5 ఇయర్ ప్లాన్ అంటే 8వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి రేట్ ఎంత, టార్గెట్ వృద్ధి రేట్ ఎంత అంటే 5.6%, ఎంత 5.6%। తర్వాత 34 క్వశ్చన్ వచ్చేసి రెండవ అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇస్తే, ఇంపార్టెన్స్ ఇస్తే, రెండవ పంచవర్ష ప్రణాళిక దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది అది చూస్తే, వ్యవసాయ రంగమేమో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్, రెండవ పంచవర్ష ప్రణాళిక ఇండస్ట్రీస్కి అంటే పరిశ్రమలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, ఓకే, ఇండస్ట్రీస్। తర్వాత 35 క్వశ్చన్ వచ్చేసి వార్షిక ప్రణాళిక కాలం, పంచవర్ష ప్రణాళికలు జరుగుతున్న కాలంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆర్థిక కారణాల వల్ల వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు, అది ఏ సంవత్సరంలో అంటే 1966 నుండి 69, మూడు అంటే 3 ఇయర్ ప్లాన్స్ ప్రవేశపెట్టడం జరిగింది, 1966 నుండి 69 వరకు। అలాగే 36 క్వశ్చన్ చూసినట్లయితే పిఆర్ సంస్థలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, పిఆర్ అంటే పంచాయత్ రాజ్ సంస్థలు, వెరీ ఇంపార్టెంట్, పంచాయత్ రాజ్ సంస్థలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1959। పంచాయత్ రాజ్ సంస్థలు అంటే స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఇవన్నీ స్థానిక సంస్థలు, ఇది మనకు లోకల్ గవర్నమెంట్ స్థానిక సంస్థల కిందకి వస్తుంది। ఇది స్టార్ట్ అయిన సంవత్సరం ఎంత అంటే 1959, పిఆర్ సంస్థలు, పంచాయత్ రాజ్ సంస్థలు। అలాగే మనకు కొన్ని ప్రాంతాలు కొండ ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి, అలాగే మనకు చూసుకున్నట్టయితే ఎడారి ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి। కొండ ప్రాంతాల అభివృద్ధి పథకం, ఓకే, కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక పథకం స్టార్ట్ చేయడం జరిగింది, అది ఎన్నో సంవత్సరంలో అంటే 1962। అలాగే ట్రైజమ్ అంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, రూరల్ యూత్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ ట్రైజమ్ అనే పథకం ఎన్నో సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అంటే ట్రైజమ్ ప్రోగ్రామ్ 1979లో, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అది ఎన్ఆర్ఈజీఏ యాక్ట్। 39 క్వశ్చన్, ఎన్ఆర్ఈజీఏ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్ఆర్జీఏ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఓకే। ఈ యాక్ట్ ఏ అంటే యాక్ట్ ఇది 2005లో చేయడం జరిగింది, అంతకుముందు యాక్ట్ కాదు, ఇది ఒక పథకం మాత్రమే। తర్వాత 2005 కాంగ్రెస్ గవర్నమెంట్ కాలంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కాలంలో దాన్ని ఒక యాక్ట్గా చేసి గ్రామీణ ప్రాంతాల వారికి మినిమం 100 రోజులకు తగ్గకుండా పని ఉపాధి కల్పించడం జరిగింది, అంటే ఎవరైతే జాబ్ కార్డు తీసుకుంటారో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి ఆ జాబ్ కార్డు ద్వారా ఉపాధి కల్పిస్తారు, పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంకుల ద్వారా వాళ్ళకు వేతనాలు చెల్లిస్తారు, ఓకే। అది ఎన్ఆర్ఈజీ యాక్ట్, ఇది ఇంపార్టెంట్ యాక్ట్, ఇంపార్టెంట్ పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం, ఇది రాష్ట్రాల సమన్వయంతో జరుగుతుంది, కానీ నిధులు మొత్తం ఫండ్ మొత్తం ఎన్ఆర్జీ యాక్ట్కు సెంట్రల్ గవర్నమెంటే చెల్లించడం జరుగుతుంది। తద్వారా కొన్ని ముఖ్యమైన పనులు చేస్తారు, ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, చెరువుల పుడికి తేయడం, పూడిక తీత, చెక్ బ్యాంకులు కట్టడం, ఈ మధ్యలో రైల్వే లైన్లు పిచ్చి మొక్కలు తీయడం, కలవట్టు రిపేరు, నీళ్లు ఆగకుండా చేయడం, ఇటువంటి పనులు చేయడం జరుగుతుంది। తర్వాత 40 క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది ఆ పన్ను,
కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే వసూలు చేస్తుంది. అంటే ఆ దానిలో రాష్ట్రాల వాటా ఉండదు. అది ఏ పన్ను అంటే కార్పొరేషన్ ట్యాక్స్. ఓకే, ద ట్యాక్స్ ఇస్ విచ్ ఇస్ లైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ ట్యాక్స్ ఈజ్ కాల్డ్ కార్పొరేషన్ ట్యాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. రా నెక్స్ట్ క్లాస్ ఇంకో 10 క్వశ్చన్స్ నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.